వచ్చి నా ఫ్రెంట్లానే ఉన్నాడు. ప్రపంచం మొత్తంలో ఏడుగురు మనుషులు ఒకే పోలుతూ ఉంటారంట. గందులో ఈడోడు లైట్లే. ఈ తాగి నీకు పుట్టిండు, నేను దించి నీకు పుట్టినాను. భయ్యా ఎక్కడికి పోవాలి? చీకటి చీకటిలో కలిసే వరకు, ఆ సూర్యుడి శుభోదయం చెప్పే వరకు ఏదైనా సేఫ్ ప్లేస్ కి తీసుకెళ్ళా. సేఫ్? ఇప్పుడు నీ సేఫ్ ప్లేస్ కి ఎక్కడికి తీసుకెళ్ళాలి? పట్టేసిందిరా. ఏమైంది భయ్యా? నువ్వేంటి అచ్చు నాలాగే ఉన్నావు? హౌ, నేను నీ లెక్క ఉన్నావు, నువ్వు నా లెక్క ఉన్నావు. అయితే ఏంది, మీ ఫాదర్ పేరేంటి? నరసింహాచారి. ఏ చారీనా? మరి మేము నాయుడులమే, మనిద్దరం ఇలా ఫుడ్ రిలేషన్ బ్లడ్ రిలేషన్ ఉంటేనే ఒకేలా పుడతారా? దొంగ ముగుడు రౌడీ అల్లుడు సినిమాలో ఇద్దరు చిరంజీవులు ఉన్నారు, రిలేషన్ ఉందా? అంతెందుకు? మొన్న ఈ మధ్యన వచ్చిన నాయక్ సినిమాలో ఇద్దరు రామ్ చరణ్ ఉన్నారు, రిలేషన్ ఉందా? కరెక్టే. బై ది వే, నా పేరు కుశాల్, ఐఆమ్ ప్రేమ్ కుమార్. ముద్దుగా లవాన్ పిలిపించుకుంటాను, డ్రింకర్స్ క్యాబ్ డ్రైవర్ని. అర్థం కాలే. కాలేదా? నీలా బారుల్లో రెస్టారెంట్లో తాగేసి పడిపోయిన వాళ్ళని వాళ్ళింటికి క్షేమంగా చేరుస్తాను. అంటే నన్ను ఇక్కడికి? నేనే. ఓకే. ఏ చిచ్చా, శుభోదయం. ఎవడైనా బో, వరసలు కలిపి మాట్లాడుతున్నావు? తాగుబోతు మాటలు గాల్లో రాత్రులని మళ్ళీ ప్రూవ్ చేస్తారు చీచా. నన్ను తాగుబోతు అంటావా? అసలు ఎవడరా నువ్వు? చీచా, మీ రాత్రి బార్లో ఫుల్ గా తాగేసి పడిపోతే నేనే ఇక్కడికి క్షేమంగా తీసుకొచ్చాను. బాగుంది, చాలా బాగుంది. మా తాగుబోతుల అండదండలన్నీ అవును. నీ అడ్రస్ ఎక్కడా? అయితే మీ క్యాబ్లో డే టైం బస్ స్టాప్లు పార్క్లు గట్లా. అసలు నీలాంటిడికిన ఇల్లు ఉండాలి. ఇదిగో ఇదే నా ఇల్లు, ఈ ఇంట్లో నేను ఒక్కనే ఉంటాను. ఇక అవుట్ హౌస్ కానీ ఉంది, తొందరగా వచ్చేసాయి సార్. వచ్చేసాయి, అద్దె కట్టుకోలేను సార్. అద్దె వద్దులేవయా. ఓహో, ఓసీగా ఏసీ రూమ్ కమిటీ అయ్యా అన్న. చూడు బాబు, కమిట్మెంట్లు అన్ని క్యాన్సిల్. అద్దె 10,000, అడ్వాన్స్ 20,000 ఇస్తే ఉండు, లేకుంటే గెట్ అవుట్ గెట్ అవుట్ గెట్ అవుట్. 20,000 కాదు కదా, 20 రూపాయలు కూడా నేను నేనే. తాగినప్పుడు రమ్మండు, దిగినప్పుడు పోమ్మయ్యా. ఫ్రీగా ఉండడానికి ఏదైనా ధర్మసత్రం అనుకున్నావా? ఇప్పుడే కదయ్యా లోపలికి వెళ్ళావు, అప్పుడే బాత్రూంలో నుంచి వస్తాను. ఏంటి అసలు ఎవరండి మీరు? భయ్యా నేను గిరి ఉండట్లే, నేను జంప్. ఉడంబ ప్యాకెట్ వాటర్ ప్యాకెట్ల ఇద్దరు ఒకేలా ఉన్నారేంటి? అసలు మ్యాటర్ ఏంటి చెప్పు. అంతే కదా. మరి ఇద్దరు ఒకేలా ఉన్నారు. మా నాన్న వాళ్ళ నాన్న వాళ్ళ తాత వాళ్ళ తాత వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న వాళ్ళ తాత వాళ్ళ తాత ఇద్దరు ఒకే తల్లి పిల్లలా? కాదు, ఒకే ట్యాప్ కింద వాటర్ తాగారట, అందుకే ఒకేలా పుట్టామట. ఒకే ట్యాప్ కింద నీళ్ళ. ఈ రూమ్ తో నీకు మస్త్ అవసరం ఉన్నట్టుంది. ఏంటి అది? నాకు ఒక అమ్మాయి కావాలి. అమ్మాయా? అయ్యా
నువ్వు కాకవి కాదు భయ్యా కేకవే అసలు నిన్ను ఎప్పటించో అనుకుంటున్నాను హలో నేను చెప్పింది ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి నాకు ఒక అందమైన అమ్మాయి కావాలని ఇక చాలు అసలు మ్యాటర్ ఏంటో చెప్పయ్యా అదో పెద్ద కథ ఓ ఫ్లాష్ బ్యాక్ అయితే ఏక్ మినిట్ ఇప్పుడు చెప్పయ్యా మా అమ్మ నాన్న నా చిన్నప్పుడు యాక్సిడెంట్లో చనిపోయారు ఆ టైంలో మా అమ్మమ్మ కూడా ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల నేను ఎక్కడ అనాథం అయిపోతానన్న భయంతో ఒరే సుబ్బు నాకు టైం అయిపోయిందిరా అమ్మ నీకేం కాదే నా చివర కోరిక ఒక్కటి మిగిలిపోయిందిరా చెప్పమ్మా నీ కూతురు సుబ్బలక్ష్మిని ఖుషీగా అడికిచ్చి పెళ్లి చెయ్యరా తప్పకుండానమ్మా నేను నీ మాట ఎప్పుడన్నా కాదన్నానా చిన్నప్పటి నుంచి సుబ్బలక్ష్మిని చూడడం వల్ల తన్ని పెళ్లి చేసుకోవాలన్న తనతో జీవితం షేర్ చేసుకోవాలన్న ఫీలింగే పోయింది నీకు ఫీలింగ్స్ ఉన్నా లేకపోయినా మా అమ్మకి నేను మాట ఇచ్చాను ఈ పెళ్లి జరిపించి తీరుతాను అది కాదు మామయ్య నేను చెప్పేది చూడలేడు పదవ కోసం ప్రాణాలే తీసినోడిని పరువు దాకా వస్తే వాడు వీడు అని చూడను తెగ నరుకుతా మామయ్య నేను చెప్పే మాట్లాడకు రేపే మీ పెళ్లి నన్ను క్షమించండి నా మనసుకు నచ్చిన అమ్మాయి దొరికిన తర్వాతే నేను మళ్ళీ తిరిగి వస్తాను దయచేసి నా కోసం వెతకద్దు ప్లీజ్ నేను హైదరాబాద్ వెళ్తున్నాను బుత్తున్నాడు యోడన లెటర్లో ఎక్కడ పారిపోతున్నారు రాస్తాడా అంటే నాకు అబద్ధాలు చెప్పే అలవాట్లేదు మరి మాకు అదే పని లవా నాకు అందమైన అమ్మాయిని వెతికి పెట్టాలి ఈ సిటీలో అందమైన అమ్మాయిలు ఉంటారా ఉంటారా అసలు హైదరాబాద్ పోరిల్ గురించి నీకు చెప్పాలంటే భయ్యా నీకు జన్మలో పెళ్లి కాదు అరే నీకెలాంటి మస్తు మస్తు పోరిల్ని చూపించినా కదా భయ్యా నేను అమ్మాయిని చూడగానే ఫ్లాట్ అవ్వాలి నా హార్ట్లో లవ్ బల్బ్ వెలగాలి అది వెలగాలంటే నీలో ఫీలింగ్స్ ఉండాలి భయ్యా ఫీలింగ్స్ నీకు జోడీ వెతకడం నా వల్లే కాలేదంటే ఆ దేవుడు కూడా ఏం చేయలేడు భయ్యా భక్తులారా మాతా అన్నపూర్ణేశ్వరి దేవి మీ మనసులోని కోరికలను కష్టాలను ఇట్టే పసిగట్టి తీరుస్తారు మీకే కష్టం కలిగినా మీకే కోరికలు వచ్చినా దేవుడు వల్ల కాకపోతే ఆ మాతను అడుగుదాం నాకు ఆ యోగిని పిచ్చి పిచ్చిగా నచ్చేసింది అసలు అమ్మవారికి భక్తుడు అవ్వాలనుకో తప్పు లేదు భర్త అవ్వాలనుకోవద్దు అది తప్పు ప్రకృతి విరుద్ధం అమ్మా నాకు చాలా కష్టాలు ఉన్నాయమ్మా అన్ని బిజినెస్లోనూ లాస్ వచ్చిందమ్మా ఆ కష్టాల నుంచి మీరే కొట్టకించాలమ్మా భక్త ఎప్పుడైనా నువ్వు తిరుపతికి వెళ్ళావా నేను వెళ్ళలేదమ్మా మా ఆవిడ మా అమ్మగారు వెళ్ళారు స్వామి స్వామి నువ్వు బాగా డబ్బు సంపాదించి పైకి వస్తే నిలువు దోపిడి సమర్పిస్తానని మీ అమ్మగారు స్వామివారికి మొక్కుకున్నారు అయ్యో మా అమ్మగారు 2 నెలల క్రితమే చనిపోయారమ్మా బ్యాలెన్స్ పెట్టి బకెట్ తన్నేయడంతో ఆ బాలాజీకి కోపం వచ్చింది ఆ ఆగ్రహంలో నిగ్రహం కోల్పోయి నీకు ఎన్ని కష్టాలు కలుగజేశాడు అయితే నువ్వు ఏం చేయాలమ్మా తిరుపతికి వెళ్ళి నిలుదోపిడి సమర్పించుకోమంటారా ఒక్క నిమిషం స్వామి ఓహో స్వామివారితో మాట్లాడాను ఆ నిలువుదోపిడిని స్వామివారు ఇక్కడే సమర్పించమన్నారు వచ్చే వారం నేను తిరుపతి వెళుతున్నాను స్వామివారికి నేను సమర్పిస్తాను మాతా స్వామిగారి సెల్ నంబర్ నాకు కూడా ఒకసారి అమ్మా నేను ఒకసారి మారుకుంటా భక్త మీది స్పెషల్ దర్శనమేనా అవును స్వామి అయితే కాస్త ఖర్చు అవుతుంది ఎంత ఖర్చు అయినా పర్లేదు ఇలా రండి నాయనా రండి
నీకు గుండె ఏమిటి నాయన మీ సమస్య ఎన్ని దివ్య శక్తులున్నా మీకు మా సమస్య ముందే తెలుసుకోవాలి భక్త అమ్మవారికి అన్నీ తెలుసు స్వామి పలకాలంటే ముందు 1000 రూపాయలు హుండీలో వేయండి భయ్యా నువ్వు ఆగవే అమ్మవారికి ఒక చిన్న టెస్ట్ మేమిద్దరం ఒకేలా ఉన్నాం కదా ఒకే తల్లికి పుట్టామా ఒకే తండ్రికి పుట్టామా మా మదర్ సిస్టర్స్ మా ఫాదర్స్ బ్రదర్స్ మీ ఇద్దరి మధ్య మందుకు మంచినీళ్ళకున్న సంబంధమే గాని రక్త సంబంధం లేదు నాయన బా 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 100% కరెక్ట్ నువ్వు ఒక అందం కోసం అన్వేషిస్తున్నావు 1000% కరెక్ట్ నేను లవ్ చేయడానికి నా లైఫ్ షేర్ చేసుకోవడానికి నాకు ఒక అందమైన అమ్మాయి కావాలి ఎంత అందమైన అమ్మాయి కావాలి నాయన సన్యాస్ కాకుంటే నువ్వు ఓకే ఏమిటి నాయన అంతలా ఆలోచిస్తున్నావు నా అంత అందమైన అమ్మాయి నీకు ఓకేనా మాత చాలు మాత మీ అంత అందం ఉంటే నాకు చాలు నాలాంటి పోలికలతో ఉన్న అమ్మాయి తూర్పు దిక్కున ఉన్న పార్కులో ఉంది వెళ్ళు సే మీ పోలికలతో ఉన్న అమ్మాయి గెట్లా వస్తుంది నేనమ్మా कामा तुराणाम न भयम न लज्जा प्रेमा तुराणाम न भूतो न भविष्यत् मीरिद्दरुन्नप्पुडु मेमिद्दरं उंडकूडदा वेल्लोस्ता माता वेल्लंडि नायना भय्या नाकु एदो कन्फ्यूज गा उंदे ना क्लारिटी गा उंदे पद गाल सेटअप लु गेटअप लु चूस्तुंटे पक्का दोंगला अनिपिस्तुन्नारु भय्या నన్ను ఎంకరేజ్ చేయపోయినా పర్లేదు కానీ డిస్కరేజ్ చేయొద్దు పిసికినావులే పేడ కానుకలు సమర్పించాలి దోపిడి సరిపోయిందా చెప్పాను కదా భయ్యా గది దొంగ మనకు తెలియకుండా ఇక్కడ కొత్త చేప నమస్తే సార్ ఏం కావాలి సార్ 1 కేజీ చికెన్ 1 కేజీ మటన్ 1 కేజీ ఫిష్ అమ్మా సార్ ఇది అద్దాల షాప్ సార్ తెలుసులేమా అద్దాలు చూపించా ఇది సూపర్ ఉంటా సార్ ఒకసారి పెట్టుకోండి ఇది చూడండి కొత్త మోడల్ పెట్టుకోండి బాగాలేదు కదా ఏమ్రో చీప్ లిక్కర్ లాగా చీప్ గా కనిపిస్తున్నానా ఇది ఒక్కసారి ట్రై చేయండి దుబాయ్ నుంచి నిన్ననే వచ్చింది ఈ మోడల్ సిటీలో ఎవరి దగ్గర లేదు సార్ 7 ఐటమ్స్ కొంటే 2000 రూపీస్ డిస్కౌంట్ డిస్కౌంట్ వద్దు కానీ బిల్ ఎంత ఎంతో చెప్పు ఇదిగోండి ఐటమ్ ఈ ఐటమ్ రాజాకే బిల్ ఇచ్చావేంట్రా బిల్లు మీద అమౌంట్ ఎంత ఉందో అంత ఇవ్వాలి కానీ ఏం మజాక్ చేస్తున్నావా ఇస్తే బిల్లు డబ్బులు
లేకపోతే ఐటమ్స్ అన్న ఆడబెట్టు. ఐటమ్స్ ఈ బుద్ధి దెబ్బడక ముందు ఉండాల. ఒక ఏరియాలో షాప్ పెట్టేటప్పుడు గిరాకీ ఎంత అవుతుందో అనే యాంగిల్ తో పాటు దబాయించే వాళ్ళు ధమ్కి ఇచ్చే వాళ్ళ గురించి కూడా తెలుసుకోవాలి. ఏంటే ఐటమ్ రాజా పెట్టిన పెట్టుబడంతా బాబు. తిరుమల గిరిరాయ దేవరా ఉత్తరాయ సురత బిన్నాడరాయ సుగుణ తోనే బ్యాచిలర్ కుంపలో లేడీ వాయిస్ గీతరాయ సర్వమోహనరాయ ధామ వై లోడ్ ఇంట్లో తెల్లటి పోర ఫేస్ కంపిచిట్లేదు. ఏంటి ఇలా కూర్చుని ఏం చూసినాడు? తిరుమల గిరిరాయ దేవరా ఉత్తరాయ సురత బిన్నాడరాయ సుగుణ కోనేటి తిరుమల గిరిరాయ. ఏం చూస్తున్నావు అబ్బాయి? గది మన ఇంట్లో లేడీస్ వస్తే ఎవరా అని. ఆ అమ్మాయి నా ఫ్రెండ్ కూతురు. బాగుంది బాగుంది. నా ఫ్రెండ్ కూతురు అంటే నా కూడా కూతురే. పిచ్చి పిచ్చి వేసేలేస్తే నరుకుతా పొట్టి పిత్రే. హలో పైన మీ వాడు కూడా చెప్పు. నేనుండగా ఇంకో నెంటర్ అవనిస్తాను. బాయ్ మామయ్య. అమ్మో చిచ్చ చిచ్చి అని పిలిచేవాడు వీడేంటి సడన్ గా వరసే మార్చేశాడు. వీని మీద ఒక అన్నేసి ఉంచాలి. సీదా పోయి గడ లెఫ్ట్ మార్. ఓకే బాయ్ రైట్ ఉంటుంది. ఎట్టు పోయింది చాలా షాకింగ్ గా ఉంది. నువ్వు హైదరాబాద్ ఎప్పుడు వచ్చావు? నువ్వేమో ఢిల్లీకి వెళ్ళావు అనుకున్నావు అందరం. అసలు నువ్వేంటి ఇక్కడ? నువ్వుండే ఇంట్లోనే నేను ఉంటున్నానే. అవునా? అయినా నువ్వేంటి ఇక్కడ? అమీర్పేట్ ఐక్యూబ్ కంప్యూటర్స్ లో కోర్స్ జాయిన్ అయ్యాను. 9:00 క్లాస్. సరే మరి నాకు క్లాస్ కి టైం అయింది, సాయంత్రం మాట్లాడుకుందాం. బాయ్ బాయ్. నువ్వు చేసే నాకేం నచ్చట్లేదు భయ్యా. నేనేం చేశానురా? మొన్నటి వరకు ఆ దొంగది మెయిన్ లైన్ అన్నావు, ఇదేంటి లూప్ లైనా? ఏయ్ అసలు తను ఎవరో నీకు తెలుసా? ఎవరు? నా సొంత మావ కూతురు రామె. మావ కూతురు మరదలు అంటే సుబ్బలక్ష్మి. సుబ్బలక్ష్మి మరసుబ్బునా? అయ్యా గడ పార్క్ లో వదిన వెయిట్ చేస్తుండదు. వదిన వదిన ఎవర్రా? గదేంది భయ్యా గట్లా అంటావు? ఈరోజు పార్క్ వస్తా అని చెప్పింది కదే. అదే నీ లవర్. చలో ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం, ఇంకా రావట్లేదేంటి? టైంకి రాని కొద్దిని చేసేది సాఫ్ట్వేర్ జాబ్ అనే హ్యాండ్ ఆన్ జాబ్. ఓ భయో యాడికి? తన అటువైపు ఉందేమో చూసొస్తాను. చేసుకో పండగ. వీలైతే నాలుగు ముద్దులు, కుదిరితే ఒక హగ్. అయ్యో బాబోయ్.
నాలుగు ముద్దులేంటి? నువ్వు అడిగితే 40 ఇచ్చేస్తాను. అసలు నువ్వేం చేస్తున్నావు? నీకు అర్థమవుతుందా? శుభలక్ష్మి అనుకున్నానే, అది కలనా? హై బాబోయ్, వన్ ప్లస్ ఉన్న ఆఫరు, బై వన్ గెట్ వన్ ఫ్రీ. రాబాయా, ముగ్గురు కలిసి పొందుదాం. నువ్వు రాకుంటే మా బాయ్ ఉన్నాడు. ఏంటి నువ్వు కూడా తోస్తున్నా? సరే గాని నా డబ్బులు ఇవ్వు. డబ్బులు లేవని లేవా? పొర్లిని కాడి ఫ్రీగా పొర్లేవు, డబ్బులు అడిగితే లేవని చెప్తావా? ఏంటి చూస్తున్నారు, మా యూనియన్ లో కంప్లైంట్ చేసారనుకో ఇంటికో చూసు చేస్తారు. ఏంటి చేయమంటారా? మీరిద్దరు ఏమైనా చేసుకో. బీకాం చదువుకుంటున్నానండి. పేరేంట్ అన్నారు? నేనేమో లేదండి. అంటే ఏమంటారు? నేను చెప్పనండి. అదేంటి? నా పేరు అదో టైప్ లో ఉంటుందండి, చెప్పడానికి బాగోదు, పిలవడానికి బాగోదు. అయితే తెలుసుకోవాల్సిందే. ఏంటో చెప్పండి. ఇప్పుడు నువ్వు ఇతన్ని ఏమని పిలిచావు? చెప్పకపోతే ఊరు నేను. సర్లేండి చెప్పేస్తాను. నా పేరు పావండి. బావా అని పిలిచావు కదా? అవునంకుల్. ఇతడేనా మీ బావా? అతని పేరే బావా అంట కదా అంకుల్. మరి ఈ పిల్లి కల్లోడి పేరు ఏమని చెప్పాడు? అది నా పేరు ఇంకా చెప్పలేదు మామయ్య. ఇప్పుడు చెప్పు. మై నేమ్ ఇస్ ప్రేమ్ కుమార్, కానీ లవ్ కుమార్ అని పిలిపించుకుంటాను. లవ్ గివ్ అన్నావంటే నీ కొవ్వు ఒలిచి కాకులకు కత్తులకు వేస్తాను రాయ్. ఎలా ఎలా బావా, మీరిద్దరు ఒకేలా ఉన్నారేంటి? నువ్వు క్లాస్ గా ఉంటే ఈయన మాస్ గా ఉన్నారు. నేను మాసా? మీకు విషయం తెలుసా? మీ బావ ఒక దొంగదాన్ని ప్రేమించిండు. దొంగ కాదు, దేవత. నేను చెప్పేది అదే, దేవతలా ఉండే దొంగ. హే ఆపండి, మా నాన్న ఫోన్ చేస్తున్నారు. ఆ నాన్న, ఎలా ఉన్నావు? బాగా చదువుకుంటున్నావా? నేను ఢిల్లీ నుంచి బయలుదేరుతున్నాను. ఢిల్లీ మొత్తం వెతికినా దొరకలేదు. వాడు ఫ్రెండ్స్ ముంబైలో ఉన్నారంట. నేను ఇప్పుడు ముంబై వెళ్తున్నా. నేను ఎలాగైనా బావని తీసుకొస్తాలే, టెన్షన్ పడొద్దు. ఉంటా మరి. అమ్మయ్యా, ఎట్లాగైనా బటాయించాలా. Oh!
చూడు భయ్యా. సారీ లవ, నీ వాలెట్లో ఎంత ఉందో చెప్పు, నేను ఇస్తాను. 10 రూపాయలు. 10 రూపాయల కోసం కిలోమీటర్ పరిగెత్తిస్తావా? ఏడ్సేవలే, ఆ 10 రూపాయలు నేను ఇస్తాను. అక్కర్లే, దాని పర్సు నేను కొట్టేశాగా. ఏంటంకు? ఏం లేదు, మీ వాడు పర్సు ఎక్కడో పోగొట్టుకున్నాడట, ఆ పర్సు ఈ అమ్మాయికి దొరికిందట. ఈ రోజుల్లో ఇలా ఎంతమంది ఉంటారయ్యా, పర్సు దొరికితే ఇంటికి తీసుకొచ్చి మరీ ఇచ్చేవాళ్ళు. నీ ఫోన్ ఒకటి. అమ్మ నువ్వు మాట్లాడుతుడు. ఇదిగోండి మీ పర్సు, నా పర్సు నాకు ఇచ్చేయండి. ఇంకేడ పర్సు, ఆ పైసలు ఎప్పుడో ఖర్చు పెట్టేసినాం. అది నా సాలరీ అమౌంట్. నిన్న డ్యూటీ ఎక్కడ? గుడ్లోనా పార్క్? అయినా దొంగతనం చేయడానికి నీకు సిగ్గు అనిపించట్లేదా? ఏదైనా జాబ్ చేసుకుని బతకచ్చు కదా. జాబులు చేస్తే జేబులు నిండో బయా. మా అమ్మ హాస్పిటల్లో ఉంది, రోజుకు 3000 కావాలి. ఏ జాబ్ చేస్తే రోజుకు 3000 వస్తాయి? ఎవడి పక్కలోనైనా పడుకుంటేనే వస్తాయి. నా మాట మీద నమ్మకం లేకపోతే మీరు రండి, మా అమ్మని చూపిస్తాను. నమ్మకం కలిగాకే నాకు డబ్బులు ఇవ్వండి. అమ్మకి ఎలా ఉంది డాక్టర్ గారు? 24 అవర్స్ గడిస్తే గానీ ఏ విషయం చెప్పలేం, వెయిట్ అండ్ సీ. అయిన వాళ్ళందరూ సాయం చేయనన్నారు. అమ్ముకోడానికి ఆస్తులు కానీ, ఆదరించడానికి ఆప్తులు కానీ ఎవ్వరూ లేరు. అమ్మని చంపుకోలేక, వాళ్ళు అమ్ముకోలేక ఇలా దొంగతనాలు చేస్తున్నాను. అక్కర్లేదండి, ప్లీజ్. పర్లేదు, ఉంచండి. ఇవి తాకట్టు పెట్టి మీ అమ్మని బ్రతికించుకోండి, ఆ తర్వాత నేను విడిపించుకుంటాను. సత్య, ఇంకొక విషయం, దొంగతనాలు చేయడం మానే ప్లీజ్. మీ అమ్మ ఆపరేషన్కి ఎంత ఖర్చు అవుతుందో అది నేను ఇస్తాను. అంటాను. భయ్యా, బస్ స్టాండే బెడ్ బ్రెడ్డే ఫుడ్ అనుకునే నాకు రాయల్ ఫుడ్ లగ్జరీ బెడ్ ఇచ్చినావు. అలాంటిది నా కళ్ళ ముందు నీ లైఫ్ స్పాయిల్ అయిపోతుంటే నేను చూడలేను భయ్యా, నేను చూడలేను. నువ్వెన్నైనా చెప్పు, బట్ ఐ లవ్ సత్య. పీక్స్ భయ్యా, నీకు పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది. నువ్వు దిల్తో కాదు, దిమాగ్తో, దిమాగ్తో ఆలోచన. నేను దేంతో ఆలోచించినా, నేను సత్యనే పెళ్లి చేసుకుంటున్నాను. ఒరే పిచ్చి నాయన, అవి మురికి నీళ్ళని చెప్పినా మూసి నదిలో దూకుతానంటావంట్రా బాబు. రే, నువ్వు లిమిట్స్ దాటుతున్నావు. సరే, సారీ భయ్యా, గుడ్ నైట్. ఐటమ్ రాజా ఎక్కడ వస్తున్నాడు? ఐటమ్ రాజా ఏ కౌంట్ రే? ఈ ఏరియాకి మీరు కొత్త సేట్, ఆయన గురించి మీకు తెలియదు, ఆటం బాంబు గురించి తెలియకపోయినా పర్లేదు, కానీ ఐటమ్ రాజా జోలికి పోదు సేట్. మన షాప్ లో ఒక ఐటమ్ కొన్నాడు అనుకో, ఆ ఐటమ్ ఇయ్యాలే, దాని మీద ఉన్న రేట్ అమౌంట్ మైన్ ఐదియతో ఇయ్యకపోతే మీరు కూడా నాలాగా క్లీనర్ గా పనిచేయాలి. మీ వస్తువులు సేవ్ చేయకపోయినా కనీసం మీ డబ్బులు సేవ్ చేస్తాను సెట్. ఎట్లా సేవ్ చేస్తావరా? బాసేవడరా నువ్వేనా? మనకేం కావాలరా? ఓ ఫ్రిడ్జ్, ఓ టీవీ కావాలనా? అంతేనా అన్నా? ఈ రేటు చూస్తా ఏం రో, రూపాయికి టీవీయా, 3 రూపాయలకి ఫ్రిడ్జా? పండక్కా సార్, ఆఫర్ సేల్, 99% డిస్కౌంట్. అలాగా సెట్ 10 టీవీలు, 2 లక్షలు, 10 వాషింగ్ మిషన్లు, 5 లక్షలు, 10 ఫ్రిడ్జ్లు, 10 లక్షలు. ప్యాక్ చేసి అరే హిసాబ్, బిల్ అంతా ఎంతో హిసాబ్ చేరా. 50 అయిందన్న. ఎంత? 50 రూపాయలు. ఓకే.
ఐటమ్ రాజాకి ఆఫర్లు ఇచ్చిన వాళ్ళు ఐటమ్ రాజాని తప్పించుకుని సుఖపడినట్టు ఈ చరిత్ర లేదు. నమస్కారం అమ్మా. నమస్కారం బాబు. మీకోసమే పళ్ళు తెచ్చాను. ఎవరు బాబు మీరు? మీ కూతురు సత్య వాళ్ళ ఫ్రెండ్ అమ్మా. కూతురా? కొడుకే. కొడుకా? ఎవరండి మీరు? మీరు ఎవరండి? నా పేరు సంతానం. ఆవిడ ఏకైక సంతానాన్ని నేనే. చూడు సత్య, నా దృష్టిలో ప్రేమ పేరుతో మోసం చేయడం ఎంత తప్పు, ప్రేమించిన వాళ్ళని మోసం చేయడం అంతకన్నా తప్పు. అసలు నన్నెందుకు ఇలా మోసం చేస్తున్నావు? మోసపోవడం నీ తప్పు, మోసం చేయడం నా వృత్తి. అయినా ప్రేమ గేమ నాకు పడవు. నేనెంతో ప్రాణంగా చూసుకునే మా అమ్మ జ్ఞాపకంగా ఉన్న ఉంగరం కూడా నీకు ఇచ్చాను. అయితే నీకు ఉంగరం చేయను కావాలా? మారువాడి దగ్గర తాకట్టు పెట్టాను, 1 వీక్ లో తెచ్చిస్తాను. సత్య, నేను ఉంగరం అడగట్లేదు, జస్ట్ నేను ఎంతగా ప్రేమిస్తున్నానో అర్థం చేసుకోమంటున్నాను అంతే. కుశాల్, నా దృష్టిలో గాంధీ బొమ్మ ఉంటే డబ్బు, ఉంగరం అంటే బంగారం అంతే. దయచేసి నా వెంట తిరగడం మానేసాయి. ఆటో ఇక్కడ. సత్య ప్లీజ్, నన్ను అర్థం చేసుకో ప్లీజ్. సత్య, సత్య ప్లీజ్. సత్య వెళ్ళిపో. కుశాల్ వదిలే నన్ను. సత్య ఆపు, వెళ్తాను నేను, వెళ్తాను. బట్ ఒక్కటి గుర్తుపెట్టుకో, నాలాంటి వాడిని మిస్ అయినందుకు నువ్వు లైఫ్ లాంగ్ బాధపడతావు. పోవే. పని మీద ఊరెళ్ళనరా అక్క? మళ్ళీ కిట్టు అడుక్కోడానికి వెళ్ళాడక్క. రే, ఎన్నిసార్లు చెప్పానురా అడుక్కోడానికి వెళ్ళొద్దని? మా నాన్న పంపించాడక్క. మిమ్మల్ని కాన్వెంట్ స్కూల్లో చదివించేది మీరు అడుక్కోవడానికి కాదురా, బాగా చదువుకోవడానికి. మీరంతా పెద్ద పెద్ద ఇంజనీర్లు, డాక్టర్లు, ఆఫీసర్లు అవ్వాలి. మీరు నాలా అవ్వద్దురా. పిల్లల స్కూల్ ఫీజులకి ఉపయోగపడతాయి, ఓకేనా? ఇందులో శ్రమేముంది బాబాయ్? నేను అనాథనే, నేను ఇక్కడి నుంచి వెళ్ళిందానే. నేనుండగా వాళ్ళ అనాథలు కాకూడదు, వాళ్ళ కోసం నేను ఏదైనా చేస్తాను. జాగ్రత్త బాబాయ్. చూసావుగా నా పరిస్థితి కుశాల్. నీకు అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, నీకు నాకు సెట్ అవ్వదు. ఇప్పుడు ఇప్పుడు కాదు, ఎప్పుడో ఫిక్స్ అయిపోయాను నువ్వే నాకు సొంతమని. భయ్యా జర ధ్యాన్ చేసోచు. 10 మంది పోరగాళ్ళని కాన్వెంట్ స్కూల్లో చదివించడం అంటే మాట్లానే. వాళ్ళకి డ్రెస్సులు, షూలు, బెల్ట్లు, టైలు, పుస్తకాలు, ఇంకా రాసుకోనికి పెన్సిళ్ళు, చెక్కనికి షార్పెన్లు, తుర్పనికి రబ్బర్లు. కనీసం ఒక్కోనికి 2,000 వేసుకున్నా నెలకి 20,000 అవుతాయి. 20,000? అవి ఎక్కడి నుంచి తేవాలరా? సింపుల్ భయ్యా, బ్యాంక్ లో 10 లక్షలు ఫిక్స్ డిపాజిట్. 2% ఇంట్రెస్ట్ వేసుకున్నా నెలకి 20,000 వచ్చేస్తాయి. 10 లాక్స్? ఇంత షార్ట్ టైమ్ లో మనీ గెయిన్ చేయడం ఎలారా? ఇన్స్టెంట్ మనీ కావాలంటే కొన్ని కొన్ని మార్గాలు ఉంటాయి. గవేంటంటే రేస్లు ఆడొచ్చు. కుంటి గుర్రం పైన మనం పందం కట్టినా ఆ గుర్రమే గెలవాలి. ప్యాకెట్ కూడా ఆడచ్చు. 3 ముక్కలు ఆట ఆడినా గానీ ఆ 3 ముక్కలు మనకే పడాలి. రే దొబ్బకరా, మ్యాటర్ చెప్పు. పేరు లవకుమార్, అప్పగిస్తే 25 లక్షలు. సపోజ్ పర్ సపోజ్ గిట్ల తప్పిపోయిన పోరగాడు కూడా మనకే దొరకాలి అంటే టోటల్ గా 0 సుడు ఉండాలి. అంతేనంటావా? అంతే భయ్యా, అంతే. ఇంట్లో పైసలు లేక ఐటమ్స్ అన్ని OLX.in లో అమ్ముతున్నామన్న. ఇంట్లో పెన్లలేము, ఐటమ్స్ వద్దు, పైసలేమొద్దు అంటుండ్రు. ఇప్పుడు ఏం చేద్దాం? ఏదన్నా క్రైమ్ చేసి క్యాష్ సంపాదిద్దామన్నా. అయితే
సుపారీ తీసుకొని మర్డర్ చేద్దామా అన్నా? వద్దన్న, మనం జైలుకి పోతే మనం లోపల మా పెండ్లాలు బయట అసలు ఇయ్యాల రేపు దినాల మంచిగా లేవు. అవ్వన్న, అయితే ల్యాండ్ సెటిల్మెంట్ చేద్దాం, ఖాళీ గుండె జాగాన్ని కబ్జా చేసి అమ్ముకుందాం. ఊకాన్న మజా చేస్తావా? హైదరాబాద్ లో ఖాళీ జాగా యాడుంది? ఉందే అనుకో, ఈ వాడి 10-20 సార్లు కబ్జా అయ్యే ఉంటది. మరి ఏం చేద్దాంరా? కిడ్నాప్ చేద్దామన్నా. కిడ్నాపింగ్? అవునన్నా, బాగా బలిసిన పోరగాళ్ళని చూసి కిడ్నాప్ చేద్దాం. కిడ్నాప్ చేసి పైసలు డిమాండ్ చేద్దాం. ఒకవేళ పోలీసులు గిట్ట చెప్తామన్నారు అనుకో, సంపుదామని బెదిరిద్దాం. అప్పుడు దెబ్బ కొడుకులు పైసలు తెస్తారు, అప్పుడు అందరం సేఫ్ ఉంటామన్నా. డబ్బుతో ఇంత అవసరం ఉంటుందని, డబ్బు వల్లే లైఫ్ లో వైఫ్ వస్తుందని ఎప్పుడు అనుకోలేదురా అయ్యా. ప్రాబ్లమ్లు పదే పదే గుర్తు చేసుకుని బాధపడడం వల్ల ప్రయోజనం ఏం లేదు. సాగదీసినంత మాత్రం సాల్వ్ కావు, కాయ జరిగేటప్పుడు జరుగుతాయి అంతే కదా. అయ్యా పేపర్లో బాబు పట్టుకుంటే 25 లక్షలే. 25 లక్షలు కళ్ళు ముందుంటే అలా నిలబడతావేంట్రా? అదా కరెక్ట్. గ్రహచారం గంటా మారేతో ఖుదా భీ కుచ్ నై కర్ సక్తా. నడవండి భయ్యా. అన్నా, ఆ పోరడు బెంచ్ నుంచి దిగిందంటే వాడి రేంజ్ ఏంటో అర్థం చేసుకో. కానీ కిడ్నాప్ చేద్దాం, ఓ 20 లక్షలు డిమాండ్ చేద్దాం. 20 లక్షలు ఏంట్రా, 50 లక్షలు డిమాండ్ చేద్దాం. డేయ్ స్మోక్ మనం తీసుకురా. నీ మొహల్లా ఉంది. అయ్యా గడి చూడు. అయ్యో అప్పుడు రోడ్ పైన మిస్ అయ్యాం. సడన్ గా వెళ్ళి పట్టుకుంటే భయపడతాడేమో. సైలెంట్ గా వెళ్ళి తీసుకెళ్ళిపోతాం, ఈసారి మిస్ అవ్వద్దు. వాళ్ళమ్మ నాన్న కప్పు చెప్దామని నేను భయాన్ని తెచ్చినాం. పైగా 25 లక్షల రివార్డ్ ఉందని పేపర్లో కూడా చూసినాం. దాంతో మా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. మీరు చేసింది డబ్బు గురించి అయినా, ఈ బాబుని వాళ్ళ పేరెంట్స్ కప్పకిస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు బావా. వెల్కమ్ టు సాక్షి న్యూస్. ప్రముఖ పారిశ్రామికవేత్త శిరీష గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండి ప్రసాదరావు గారి మనవడు అరగంట క్రితం దిల్షుక్ నగర్లోని కళామందిర్లో కిడ్నాప్ అయ్యాడు.
బాబు పర్సనల్ బాడీ గార్డ్స్ బాబును స్కూల్ నుంచి ఇంటికి తీసుకొస్తుండగా బాబు కొత్త సూట్ కావాలని అల్లర్ చేస్తుంటే ఏమీ చేసేది లేక బాబును కళామందిర్లోకి తీసుకెళ్లారు. అంతలోనే దుండగులు స్మోక్ బాంబులు విసిరి బాబును కిడ్నాప్ చేశారు. బాలుని కాపాడే ప్రయత్నంలో బాడీ గార్డ్ కి బుల్లెట్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అంతేకాకుండా గతంలోనూ ఒకసారి ఈ బాలుడు కిడ్నాప్ అయి దొరకడం కొసమెరుపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి న్యూస్. బావా, మీరు చూసింది ఓల్డ్ న్యూస్ పేపర్ అనుకుంటా. బాబు తప్పిపోయి ఆల్రెడీ పేరెంట్స్ కి దొరికిపోయాడు. అంటే బాబుని మీరు ఇప్పుడు మళ్ళీ కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేశామా? టీవీలో కనిపిస్తే చాలు, ప్రతివాడు రెచ్చిపోతాడు. భయ్యా, ఎక్కడిపోతున్నావు? పోలీస్ స్టేషన్కి, బాబును అప్పగించడానికి. వద్దు భయ్యా. లవా, మనం తప్పు చేయలేదు కాబట్టి తప్పించుకోవాల్సిన అవసరం లేదు. ఎమోషన్లో రాంగ్ డిసిషన్ తీసుకోవద్దు భయ్యా, ప్లీజ్. ఈ పోలీస్ స్టేషన్లు, అరెస్ట్లు, కిడ్నాప్లు ఇవన్నీ మనకు అవసరమా భయ్యా? నాకన్నా డబ్బు అవసరం, నీకే ఎక్కువ. బావా, లాస్ట్ టైం బాబు కిడ్నాప్ అయినప్పుడు ఎవరో ఒక వ్యక్తి కాపాడి తీసుకొచ్చాడంట. ఆ వ్యక్తి దారుణంగా హత్య చేయబడ్డాడంట బావా, ఇందాక టీవీలో చెప్పారు. వీడికి దిమాగ్ ఖరాబ్ అయినట్టుంది. నాన్న ఫోన్ చేస్తున్నారు. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు. హలో అమ్మా. సుబ్బు, నేను ముంబై అంతా ఎత్తికాను, బావ ఎక్కడ కనపడలేదు. రేపు పొద్దుటి గల హైదరాబాద్ వచ్చేస్తాను. నానా, నాకు బావ గోవా నుంచి ఫోన్ చేశాడు. అక్కడ ఏం చేస్తున్నాడు? అక్కడ ఒక అమ్మాయిని లైన్ లో పెట్టాడంట. నంబర్ చెప్పు. పబ్లిక్ ఫోన్ నుంచి చేశాడు నాన్న, కాల్ బ్యాక్ చేస్తే కలవట్లేదు. నేను ఇప్పుడే గోవా వెళ్ళి ఎత్తికి పట్టుకొస్తా, నువ్వు జాగ్రత్తగా ఉండు, ఓకేనమ్మా? సరే నాన్న. అమ్మయ్యా, గోవా అంట్రా? అక్కడ ఏ గుమ్మల బొమ్మలు చూసినా గుమ్ముగా ఉంటాయంట. అల్లుడు కడుపు సల్లంగుండా, అతని వల్లనే ఇండియా మొత్తం తిరుగుతున్నావు. ఏంట్రా, ఏ సీక్రెట్లు మాట్లాడుతున్నారు? లేదన్నా, అల్లుడు గారి కోసం ప్లానింగ్ చేస్తున్నామన్నా. ఈ సినిమా బండకండ
అంకుల్ నన్ను మా మమ్మీ దగ్గరికి తీసుకెళ్ళండి అంకుల్. తీసుకెళ్ళనికే తీసుకొచ్చినాం, కానీ మేము తీసుకెళ్లేంత వరకు నువ్వు సైలెంట్ గా ఉండు. ఓకే అంకుల్. ఈ రోజు నా హ్యాపీ బర్త్డే అంకుల్. Hey, happy birthday to you. Thank you, uncle. Thank you, auntie. పొద్దునుంచి ఎంత బతికినాడినా పచ్చి మంచి నీళ్ళు కూడా తాగలేదు. రేపటిలోగా బాబు మన ఇంట్లో ఉంటాడని కమిషనర్ గారు చెప్పారు. పోలీస్, ప్రెస్, మీడియా అంతా మన బాబు మీద ఫోకస్ పెట్టారు. ప్లీజ్ నువ్వేం టెన్షన్ పడుకో, ప్లీజ్ ఫోన్ చెయ్యి. నాకు ఆకలిగా లేదు, నన్ను ఒంటరిగా వదిలిపెట్టు ప్లీజ్. అది ఇబ్బంది పెట్టద్దు ప్లీజ్. లివ్ మీ అలోన్. బాబు వివరాలు ఏమైనా తెలిసాయా? లేదంకల్, రెస్ నోట్ ఇచ్చాను, కంప్లైంట్ కూడా ఇచ్చాను, త్వరలోనే తెలియాలి. అంకల్, మనకి శత్రువులు ఎవరన్నా ఉన్నారా? నా చేతులు సాయం చేసేవే కానీ ద్రోహం చేసేవి కావు. అలాంటప్పుడు మనకు శత్రువులు ఎవరుంటారు? పిల్లాడు ఎక్కడ ఉన్నాడో, ఎలా ఉన్నాడో, తిన్నాడో లేదో కూడా తెలియదు కదా. కాదురా, నా తమ్ముడవే అయినా ఎందుకు ఇలా చేస్తున్నారా? ఆ రోజు వాడు 10 సంవత్సరాలుగా నాతో ఉండి ఆఫ్రాల్ 25 లక్షల కక్కుడితి పడి పట్టుకున్న కుర్రాన్ని తీసుకెళ్లి వాడికి అప్పగించాడు, నా చేతిలో చచ్చాడు. ఈసారి బాబుని చంపే తిరిగి వస్తానన్న, నన్ను నమ్మన్నా. సరే రాజాస్, ఓ సరే ఈసారి గాని బాబును వదిలేశారు, ఒక్కని వదలా. వెళ్ళండి. డింపుల్ ఫోటోలు సెక్సీగా మస్తు గరం గరం ఉన్నాయన్న. అంత గరం గరంగా ఉందా? చాలా మస్తుగా ఉంది. చూడాల్సిన ఫ్రంట్ కాదురా, బ్యాక్. కుజా, చూడాల్సిన నా బ్యాక్ కాదురా, పేపర్ లో ఉన్న ఫ్రంట్ పేజ్. ఆ రోజు షాపింగ్ మాల్ లో చూసిన బాబు తప్పాడంట, పట్టిస్తేనే 25 లక్షలు అంటే డిమాండ్ చేస్తే 1 కోటి రూపాయలు ఇస్తారు. సో ఈ రోజు నుంచి ఈ పిల్లాన్ని పట్టుకోవడమే మన పని. ఐడియా, పోరని పట్టిస్తే 25 లక్షలు అని చెప్పేసి పేపర్లు వేసినారు కదా, ఈ పోరని పట్టిస్తే 50 లక్షలు అని చెప్పేసి మనం పేపర్లు వేపిద్దాం. ఎవడికో దొరికిన పోరండి, మనకు అప్పగిస్తారు కదన్నా. అప్పుడు 1 కోటి రూపాయలు డిమాండ్ చేద్దాం, 50 లక్షలు వాళ్ళకి ఇచ్చేద్దాం, 50 లక్షలు మనకి కలిసి వస్తుంది. ఎట్టంది ప్లాను? అరే అందరు క్యాష్ ఎంత ఉందరా? దేనికన్నా కారు కొనడానికి. మరి క్యాష్ ఎందుకన్నా? కారు కొనడానికి రా. కారు కొనడానికి క్యాష్ ఎందుకన్నా? మనకి అన్ని ఫ్రీయేగా. మనం బిజినెస్ మార్చాంగా, నో క్యాష్ బ్యాక్ ఆఫర్, ఓన్లీ పేమెంట్ క్యాష్. వాటర్లోకి వాటర్ పెట్టలేదు బాబు, కాదు ధనం చేయండి బాబు. అరే ఆగరా బాయ్, ఈడ మీ అన్న వచ్చిండు.
బాబు కార్ లో వాటర్ బైక్ లేదు బాబు ధర్మండి బాబు తీసుకురా రే ఇటు రారా పోయిండనా డబ్బులు దిహా ఏంటో దానం చేస్తే ఓ బాధ దానం చేయకపోతే ఓ బాధ రే ఈ నా బొందర గంట తీసిపో నువ్వు ఇచ్చే ఫ్రీ గిఫ్ట్ కి నేను ఇచ్చే గిఫ్ట్ ఇదే గొంతులో కిచకిచ మోషన్స్ లో గుచ్చుగుచ్చు ఒంట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఇప్పుడు చెప్పండి నా మనవడి ఆచూకి ఎత్తుకుతున్నామండి మేమేం ఖాళీగా కూర్చోలేదు ఇక్కడ దొరకగానే అప్ప చెప్తాం ప్లీజ్ సార్ బాబు లేకుండా నేను ఉండలేను సార్ చూడమ్మా 24 అవర్స్ లో మీ బాబుని ఎత్తికి పెట్టే పూచి నాది మీరేం టెన్షన్ పడకుండా టీవీలో పేపర్లో ప్రకటనలు ఇవ్వండి ఇంతకు ముందు కూడా ఇచ్చాం సార్ 25 లక్షలు రివార్డ్ అని కూడా ప్రకటించాం పబ్లిక్ పట్టుకుంటే 25 లక్షలు అదే పోలీసులు పట్టుకుంటే చేతికి చిప్పలు సరే సరే దొరకగానే ఇన్ఫార్మ్ చేస్తాము మీరు వెళ్ళండి సార్ భయ్యా ఏదో బాబుని తీసుకొచ్చాం కాస్తంత డబ్బు వస్తుందని ఆశపడ్డాం తీనమ్మ చూస్తే కిడ్నాప్ అయింది ఇదంతా కాదు కానీ భయ్యా ఓ పని చేద్దాం డైరెక్ట్గా బాబు ఇంటికి వెళ్ళి బాబుని ఆడ అప్పచెప్పేద్దాం వాళ్ళు ఇచ్చే పైసలతో ఓ 5 క్యాబులు కొనుక్కుని ఏదోలా సెటిల్ అయిపోవాలి దీనమ్మ ఈ టెన్షన్ నేను తట్టుకోలేకపోతున్నాను భయ్యా నాకు అసలు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే నేను మనిషిని కదా భయ్యా నాకు ప్రాబ్లమ్స్ ఉండకూడదా ఆ ప్రాబ్లమ్స్ ఏంటో నేను ఒక అమ్మాయిని లవ్ చేసిన ఏంటి నువ్వు ఒక అమ్మాయిని లవ్ చేసావా కదండి భయ్యా ఎట్లా చేసావు హర్టెడ్ యు నో నేను నిజంగానే లవ్ చేస్తున్నాను ఏడ్చావులే ఎవరా అమ్మాయి నువ్వు ఫీల్ కానండి చెప్తా భయ్యా ఓ ఆ రోజు పార్క్ లో వాళ్ళు కాదు భయ్యా వాళ్ళు కాదు మరి ఎవరు అది మన మన శుభలక్ష్మి భయ్యా భయ్యా నువ్వు సీరియస్గా చూడకే నేను సీరియస్గానే లవ్ చేస్తున్నాను చూడదామా నేను సుబ్బలక్ష్మిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను తను చాలా పద్ధతి గల అమ్మాయి నీలాంటి పోక్కిరి వెదవకి తను సెట్ కాదు నాలాంటి పోకిరి వాళ్ళకే పద్ధతి గల అమ్మాయిలు పడతారు భయ్యా నీలాంటి పద్ధతి గల అబ్బాయిలకి పోక్కిరి అంట అది పక్కన పెట్టే భయ్యా నేను సుబ్బలక్ష్మిని పూలో పెట్టుకుని చూసుకుంటానే అదే ఎలా అంటే బాబుని అప్ప చెప్తే పైసలు వచ్చేస్తాయి కదే దాంతో నా లైఫ్ ఇంకా సెట్ ఏమైంది భయ్యా సంగతి చూసుకో చూడలేవా నువ్వు మా బావ ఒకేలా ఉన్నారని కాదు గాని మా బావకి నువ్వు అండగా నిలబడ్డా వదిలించుకోవడానికి ఎన్ని అవకాశాలు వచ్చినా వదిలి వెళ్లకుండా హెల్ప్ చేశావు నువ్వు వెదవే అయినా నీకు మనసుంది కరెక్ట్ శుభలక్ష్మి ఇదంతా చెప్పి అసలు చెప్పాల్సింది చెప్పవేంది నేను పల్లెటూరు అమ్మాయినరా నాకు కొంచెం సిగ్గు ఉంది నాకు అస్సలు లేదా ఐ లవ్ యు ఏం కాక బాబు గురించి ఏమన్నా తెలిసిందా ఇంకా లేదురా వెతుకుతానే ఉన్నాం కానీ ప్రయోజనం లేకుండా పోతుంది బాబా చూపు తెలిస్తే నాకు కూడా చెప్పాలని ఉంది బాబాయ్ కానీ పట్టిస్తే మన వాళ్ళ చంపరిట్టు నన్ను కూడా చంపేస్తారు ఏంటోరా వాళ్ళెవరో కానీ వీళ్ళకి ఎందుకు హాని చేస్తున్నారో అర్థం కావడం లేదు ఆ బాబు పోయిన దగ్గర నుంచి ఆ తల్లి పడే బాబు చూస్తూ ఉంటే అన్నం కూడా తినబుద్ధి కావడం లేదురా
ఆ భగవంతుడు కూడా మంచి వాళ్ళకే ఎన్ని కష్టాలు ఇస్తూ ఉంటాడు. మనం ఏం చేయగలం బాబాయ్? ఆ పిల్లాడు వాళ్ళకి దక్కాలంటే ఆ దేవుడే దిక్కు. భయ్యా బోలో, నేను ఇప్పుడే బాబు వాళ్ళ ఇంటి ముందు ఎంక్వైరీ చేశాను. నువ్వు బాబుని రెడీ చేయి, నేను ఇప్పుడే వస్తున్నాను. వాళ్ళు చాలా సాఫ్ట్, మనకే ప్రాబ్లం ఉండదు. రాచకం భయ్యా, అయితే 20 లక్షలు కన్ఫర్మ్ కదా? కన్ఫర్మ్. నువ్వు త్వరగా బాబుని రెడీ చేయి, నేను వచ్చేస్తున్నాను. తగిట తగిట 25 లక్షలు వచ్చేస్తున్నాయే. పైసా 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 పైసా. చంపేస్తావా ఏంటి? నీ కొడదామంటే చిన్న పిల్లోడు అయిపోయావు. రే నానా, బుజ్జి ఆపరా, ఎందుకు ఏడుస్తున్నావురా? నాకు ఐస్ క్రీమ్ కావాలి. ఐస్ క్రీమ్? ఖుషి అంకుల్ ఫోన్ చేస్తా, వచ్చేటప్పుడు తీసుకొస్తాడు. నాకు ఇప్పుడే కావాలి, లేకపోతే మళ్ళీ ఏడుస్తా నేను. బాబోయ్ వద్దురా బంగారు, నేను తీసుకొస్తాను, నువ్వు ఈ లోపల కార్టూన్స్ చూస్తా ఉండు. చైనిద్దామనొస్తలేడేంటి? బయట డోర్ పెట్టుంది, లోపల టీవీ సౌండ్. ఈ పిల్లోని ఎక్కడో చూసినట్టుంది. అది పేపర్లో చూసిన బాబు. ఈ బాబుని పట్టిస్తే మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్. హలో. హలో బీపీ. చెప్పు సత్య. ఓ బాబు ఆచూకి చెప్తే 25 లక్షలు ఇస్తారని పేపర్లో వేశారు కదా, నిజంగానే ఇస్తారా? అబ్బా నువ్వు తీసుకురా, నేను ఇస్తాం కదా. హలో. నమస్కారం అండి. అరే రండి రండి, కూర్చోండి కూర్చోండి. మీ అబ్బాయిని ఎయిర్పోర్ట్లో పట్టుకున్నాం. బాబు ఎక్కడండి? ఐస్ క్రీమ్ కావాలంటే కానిస్టేబుల్ నుంచి పంపించాను. బాబుని కిడ్నాపర్స్ ఎక్కడికో తరలిస్తూ మాకు దొరికిపోయారు, వెంటనే మీకు ఫోన్ చేశాం. రే నీ ఫేస్ చూపించరా. ఆయన మా అల్లుడు గారండి. అల్లుడా? మరి మీ మనవాడిని ఎందుకు కిడ్నాప్ చేశాడండి? ఆయన కిరణ్ కిడ్నాప్ చేయడం ఏంటండి? శిరీష దగ్గర బాబు, కిరణ్ దగ్గర బాబు, పిల్లలిద్దరు ట్విన్స్. ట్విన్సా? అవునండి. అరే ఆ సెల్ ఓపెన్ చేయండి రా. ఓకే సార్. సారీ కిరణ్ గారు, ఈ ట్విన్స్ ట్విస్ట్ నాకు తెలియక. సార్ సార్ ఏంట్రా, ఎందుకు అలా అరుస్తున్నావు? ఏం జరిగింది? బాబు ఎక్కడ? బాబును ఎవరో కిడ్నాప్ చేశారు సార్. డ్రామాలు ఆడుతున్నారా? ఏయ్ నీ కహళీలన్నీ కట్టి పెట్టి నా కొడుకుని మర్యాదగా నా దగ్గరికి పంపించు. అల్లుడు గారు నా మాట మాట్లాడకండి, మాట్లాడి మీ గౌరవాన్ని పోగొట్టుకోకండి. కిరణ్ ఎమోషనల్ అవ్వకు, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఏంటికి? ఎప్పుడైతే ఇది నా అన్ని బంధాలు తెగదంపులు చేసుకుని వెళ్ళిపోయిందో అప్పుడే అన్ని బంధాలు తెగిపోయాయి. చూడండి ఇన్స్పెక్టర్, రేపు పొద్దున కల్లా నా కొడుకు నా దగ్గర ఉండకపోతే నేనేంటో మీకు చూపిస్తాను. ఏం పోలీసులయ్య, పోయిన బిడ్డని వెతికి పెట్టమంటే ఉన్న బిడ్డనే పోగొట్టారు. సార్ పదమ్మా, ఈ బడ్జెట్ లో ప్రవేశపెట్టబోయే బిల్లులపై ప్రతిపక్ష పార్టీలు కూడా అధికార పార్టీకి ఎలా చెప్పారో నుంచి త్వరగా పారిపోయి బారణీలు అమ్ముకుని బతకేయడం బెటర్. ఏంట్రా లగేజ్ చదువుకుంటున్నావు?
గా పోరగాడు నన్ను ఐస్ క్రీమ్ కని బయట పంపించిండు. నేను వచ్చేసరికి జంప్ అయిపోయిండు. ఇప్పుడు ఆడు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కన్ఫర్మ్, అక్కడ నా పేరు చెప్పడం కన్ఫర్మ్, వాళ్ళు నన్ను ఎన్కౌంటర్ చేయడం కూడా కన్ఫర్మ్. అయ్యో బాబోయ్, వద్దు భయ, నాకు ఇప్పుడే చావలం లేదు భయ, చాలా కోరికలు ఉన్నాయి భయ. ఈడాడు దొరికింది భయ, పోలీస్ స్టేషన్ దగ్గర. అసలు గొల్లం పెట్టినట్టే ఉంది కదరా, బయటికి ఎట్లా పోయినావు? ఎవరు అంకుల్ మీరు, నన్ను ఎందుకు తీసుకొచ్చారు? ఇప్పుడే అందిన తాజా వార్త, గత వారం కిడ్నాప్ కి గురైన ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రసాదరావు గారి మనవడు లవ్ కుమార్ ఉదంతం కొత్త మలుపు తిరిగింది. వివరాల్లోకి వెళితే లవ్ కుమార్ ను పట్టుకోవలసిన పోలీసుల చేతుల్లోంచి మరో పిల్లాడు కిడ్నాప్ కు గురయ్యాడు. అయితే ఈసారి ఈ కిడ్నాప్ వ్యవహారం జరిగింది స్వయంగా పోలీస్ స్టేషన్ బయటే కావడం గమనార్హం. వారిలో ఒక పిల్లాడి పేరు లవ్ కుమార్, ఇంకొక పిల్లాడి పేరు కుశాల్ కుమార్. పిల్లలిద్దరూ కవలలు కావడంతో విడిపోయిన భార్యాభర్తలిద్దరూ చెరో పిల్లాడిని పెంచుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లలు ఒకరి తర్వాత ఒకరు కిడ్నాప్ కి గురి కావడంతో కుటుంబం అంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. అయ్యో, నాకు మొత్తం క్లారిటీ వచ్చేసిందే. మన దగ్గర ఉన్న బాబు పేరు లవ కుమార్, వీడి పేరు కుశాల్ కుమార్. అయ్యో బాబోయ్, అంటే మనం తెలియకుండానే రెండు కిడ్నాపులు చేసాము. అవును, ఇంతకీ ఆ రెండు బాబు ఏడున్నట్టే. నేను రైమ్స్ చెప్తాను, మీరు వాటిని మళ్ళీ చెప్పాలి. బాబు, ఈ నా కొడుకులకి ఎవరికి ఇంగ్లీష్ రాదు గానీ నువ్వు నాకు ఇంగ్లీష్ లో చెప్పు, నేను ఇది తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తా. ట్వింకిల్ ట్వింకిల్ లిట్టి స్టార్, చమకాయించే చమకాయించే బుడ్డ చుక్క. ఆస్మాన్ వజ్రం లెక్క మెరుస్తున్నావు. అన్నా, నీ ట్రాన్స్లేషన్ ధూమ్ గుందన్నా. అన్నా, నీకు బ్యాటింగ్ వచ్చా అని. అరే, గల్లీ క్రికెట్ టీం క్యాప్టెన్ రా. నేను నేను అంటుంది ఓ బ్యాటింగ్ కాదన్నా. అరే, క్రికెట్ లో కూడా రకాలు ఉంటాయంద్రా. అది కాదన్నా, అది ఇప్పుడు వరకు వర్జిన్ మగ అంటారా బాబా. మరి ఇంకేందన్నా, బోని గారి చెయ్యి ఒప్పుకుంటున్నా అన్నా. ఇట్లాంటి విషయాలు ఆలోచిస్తే కాదన్న, తూకుడుగా దూసుకెళ్ళాలి. అన్నా, నేను బాబుని తీసుకొని బయట ఉంటా, నువ్వు కార్యంగా తీసుకొచ్చాయి అంతే. ఫస్ట్ టైమా? అవును. ముదిరిపోయిన ముంజకాయ ఎలా ఉన్నావు? రేట్లు ఎక్కువ లేట్ చేసావా ఇంతవరకు? నీసంటే అమ్మాయి దొరక్క అవకాశం రాక ఎప్పటివరకు ఎవరిని చూడలేదు. మరి ఇలా కట్టేస్తే కష్టంగా ఉంటది, విప్పేస్తే మస్తుగా ఉంటది. కబియా కోఆపరేట్ చేస్తా. ఎంత అందంగా ఉన్నాయో బాబు. అన్నేంద్రా భయ్, అట్లా చూస్తుండు. ఫస్ట్ టైం కదా. అన్నం పెద్ద మనిషి అయ్యిండ్రా. చేదినా అమ్మా, అనుకున్నది ఒకటి అయినది ఒకటి. ఖుషీ నహి, మే హూ లవ. నిన్ను ప్రాబ్లమ్స్ నుంచి బయటపడే నీకి మేము ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నామో తెలుసా? ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. మేం మాత్రం అనుకున్నాం. విధి పక్కించింది, కుడి ఎడమైంది, సిరిగి సమోసా. అంకుల్ అంకుల్, 2000 హౌ మచ్? హౌ మచ్? ఇక్కడికి లాచాడు. గంట సదువు నాకుండుంటే గిట్లా ఎందుకు తప్పించుకునేవాడ్రా? నీకేం తెలియదు పో కదా, ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసా. అట్లా చూస్తుంది. ఏమి బాబు, నలా చూస్తావేమి?
మాకు కొడుకు అంత ఓవర్ యాక్షన్ వద్దు పేపర్ లో టీవీ లో బాబు యాడ్ నేను చూసాను చూసావా నువ్వు అన్ని చూసేస్తావు అది కాదు మ్యాటర్ గంట క్రితం ఆ ఐటమ్ రాజా దగ్గర ఉన్న బాబు ఇంత లోపే మీ దగ్గరికి ఎలా వచ్చాడా అని ఐటమ్ రాజనా గా ఐటమ్ గాడేడు బాబాడికి ఎలా వెళ్ళిండు మొన్న కుశల్ నాకు ఇచ్చిన చైన్ అండ్ రింగ్ ఇద్దామని పొద్దున్న ఇక్కడికి వచ్చాను ఆస్తి అయినా పాతిక లక్షల కోసం మా బావ ఇన్ని కష్టాలు పడుతున్నాడంటే దానికి కారణం నీపై ప్రేమ మా బావకి నువ్వంటే ప్రాణం జరిగిందేదో జరిగిపోయింది ఇంకా వెళ్ళి బాబుని పోలీస్ స్టేషన్ లో అప్పగిద్దాం అమ్మాయి అమ్మో 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 ఒరేయ్ ఈ అబ్బాయిని కిడ్నాప్ చేసింది మీరే కదూ మీరే రోయ్ మిమ్మల్ని వదల మిమ్మల్ని వదలరా జాలి పడితే మనం జైలుకి వెళ్తాం అవసరమానే బావా ప్లీజ్ బావా పాప అంకుల్ విప్పేద్దాం బావా నువ్వేంటమ్మా సొంత బావని పిలిచాడు బావా బావా బావని పిలుస్తున్నావు బావాకి ఇవా అంకుల్ మీకు సెన్సేషనల్ న్యూస్ చెప్పనా సెన్సేషనల్ న్యూస్ కూడా ఉందా చెప్పమ్మ చెప్పు ఇతనే మా బావ కుశాల్ కుమార్ రెస్ట్ గెస్ట్ అన్నాడు మధ్యలో ఈ ట్విస్ట్ ఏంటా బాబు ఒరే నేనని చెప్పండి వీడి నీ బావ అమ్మ బావే ఇప్పుడు మన 25 లక్షల క్యాష్ పార్టీకి ఫోన్ చేద్దాం సార్ యాక్చువల్గా మీరు పేపర్లో యాడ్ ఇచ్చారు కదా బాబు గురించి గా బాబు మా దగ్గరే ఉన్నాడు సార్ సేఫ్గా మీరు ఎక్కడ తీసుకురావాలి చెప్తే మేము అక్కడ తీసుకొని చెప్పగిచ్చేస్తాం చంపేస్తే కోటి రూపాయలు ఇస్తా ఈ బాబు అంటే మన దగ్గర ఉన్నాడు కాబట్టి కాపాడాం కానీ ఆ ఐటమ్ రాజా దగ్గర ఉన్న బాబు పరిస్థితి అరే తంబి పోరోడ్ను పట్టిస్తే 50 లక్షలు ఇస్తానని పేపర్లో ప్రకటించినాం పోరోడు ఇక్కడే ఉన్నాడు పైసలు పట్టుకురా పోరోడ్ని పట్టుకెళ్దుగా ఎన్నిసార్లు చెప్పాలరా వాడిని పట్టిస్తే 25 లక్షలు చంపేస్తే 1 కోటి రూపాయలు ఇస్తా ఏంటిరా కిడ్నాప్ నుంచి మటర్ ప్రమోషన్ ఇచ్చాడేంటి మళ్ళడుగు అరే తంబి నువ్వు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నావు నేను క్లారిటీగానే ఉన్నాను వాడిని పట్టిస్తే 25 లక్షలే చంపేస్తే 1 కోటి రూపాయలు నేను క్లారిటీగానే ఉన్నాను వాడిని పట్టిస్తే 25 లక్షలే చంపేస్తే 1 కోటి రూపాయలు
నేను క్లారిటీగానే ఉన్నాను. వాడిని పట్టిస్తే 25 లక్షలే, చంపేస్తే 1 కోటి రూపాయలు. ఈ వాయిస్ ఎవరిదో చెప్పగలరా? ఈ వాయిస్ ఇది మా విశ్వ వాయిస్ అండి. విశ్వ వాడు మా అమ్మాయి క్లాస్మేటేనండి. చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. ఒకే స్కూల్లో ఒకే కాలేజీలో చదివారు. వాడికి పిల్లలను చంపాల్సినంత అవసరం ఏముందండి? అదే నాకు అర్థం కావడం లేదు. మరి వాడికి మీకు ఏమన్నా క్లాషెస్ ఉన్నాయా? క్లాష్ అంటే చదువుకునేటప్పుడు వాడు మా అమ్మాయిని ప్రేమించాడు. అప్పటికే మా అమ్మాయి మా అల్లుడి గారితో ప్రేమలో ఉంది కాబట్టి వాళ్ళిద్దరికి పెళ్లి చేశాను. వాడు వీళ్ల పెళ్లికి కూడా వచ్చాడండి. తర్వాత 6 సంవత్సరాలు కనబడలేదు. తర్వాత అమ్మాయి అల్లుడు విడిపోయాక విశ్వ ఒకసారి నన్ను కలిశాడు. అంకల్, మీరు ఒప్పుకుంటే శిరీషాకి నేను కొత్త జీవితాన్ని ఇస్తాను. తన్ని పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాను. ఏమిటయ్యా నువ్వు చెప్పేది? నేను శిరీషాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అది కాదంకల్. నా కూతురు అల్లుడు విడాకులు తీసుకుని విడిపోలేదురా మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి. ఏవో మనస్పర్ధలు వచ్చాయి. అర్థం చేసుకుని ఏదో ఒక రోజున కలిసిపోతారు. అంకల్, ఐ డెంట్ మీన్ లైక్ దట్. కాలేజ్ రోజుల నుంచి శిరీష అంటే నాకు ప్రాణం. తనకు పెళ్ళైన తర్వాత తను హ్యాపీగా ఉండాలని నేను సైడ్ అయిపోయాను అంకల్. శిరీష కిరణ్లు పర్మనెంట్గా విడిపోయారనుకునే అలా అడిగిన తప్ప వేరే ఉద్దేశం లేదంకల్. ప్లీజ్ అంకల్, నన్ను నమ్మండి. ఆ రోజు నుంచి అలా వాడు మా ఫ్యామిలీ ఫ్రెండ్గా మూవ్ అవుతూ మా కష్టసుఖాలు పంచుకుంటూ మా పిల్లల కోసం మాకంటే ఎక్కువగా శ్రమపడ్డాడు. కానీ వాడు మా పిల్లల్ని ఎందుకు చంపాలనుకుంటున్నాడో అర్థం కావడం లేదు సార్. లక్షలు ఖర్చు పెట్టాను కదరా, ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న బాబుని చంపలేకపోయాను. సిటీలో పెద్ద తోపుగాడు అని నిన్ను నమ్ముకున్నాను. నీ బదులు ఈ గల్లీ రౌడీని నమ్ముకొని ఉంటే ఈ పాటికి పని అయిపోయింది. అసలు జరిగింది? ఎవడెవడో ఫోన్ చేసి కుర్రాడు మా దగ్గర ఉన్నాడు మా దగ్గర ఉన్నాడు అంటున్నారు. ముందు వాళ్ళు ఎవరో తెలుసుకుని పని చూడు. ఓ పని చేద్దాం, సత్యకి ఐటమ్ రాజు డెన్ ఎక్కడుందో తెలుసు కాబట్టి మనం సత్యాన్ని అక్కడికి తీసుకెళ్లి ఆ బాబుని తీసుకోవాలి. అరాచకం భయ్య, ఈ ఐడియా నీకు ఎప్పుడు రావాల్సింది? నువ్వు వెళ్ళి బాబుని తీసుకొచ్చి. ఆ విశ్వగాడి ఇల్లు మొత్తం వెతికాం సార్. వాడు ఎస్కేప్. సారీ, ఇది ఆ విశ్వగాడి కాల్ లిస్ట్ సార్. ఆ విశ్వగాడి ఫోన్ సిగ్నల్స్ జూబ్లీ హిల్స్ ఏరియా నుంచి, మిగతా 2 నెంబర్లు ఎర్రగడ్డ బాలనగర్ నుంచి వస్తున్నాయి సార్. మీకు విషయం చెప్పడం మర్చిపోయాను సార్. 3 డేస్ బ్యాక్ బాబుని తీసుకొస్తే 25 లక్షలు ఇస్తారా అని సత్య అనే దొంగది ఫోన్ చేసింది. ముక్కు ఎంత లేటుగా చెప్పేది? ఎక్కడుంటుంది అమ్మాయి? Yeah!
ఇంట్లో చూసానని. ఎవరా మీరంతా? రండి. రేయ్ ఆ బాబుని తీసుకెళ్ళండి రా. ఏయ్ రా బాబుని తీసుకెళ్ళు. రా రేయ్ రేయ్ ఆ రేయ్ వదలండి. ఎప్పటికి ఫోన్ చేస్తా. ఈ టైంలో ఎవరు బాబు? హలో. హాయ్ సుబ్బు. బాబు రే ఏంట్రా రే. నా తీసుకెళ్ళు రూమ్ లేండి. హలో సుబ్బు. రేయ్ పిల్లని తీసుకురండి. బాబు తీసుకురండి. రేయ్ ఎవరా మీరంతా? రాజా ఐటమ్ రాజా. రేయ్ అన్న కుర్చీలో కట్టలు కట్టి కూర్చోబెట్టారంటే మహా డేంజర్ గైడ్ లో ఉన్నాడు. నోట్లో కొడుకోకేడు. అన్న మనకి ఇప్పుడు డెన్ లేదు కదని ఓరో నీడికి తీసుకుపోతాం. మామ మిక్సీ మామ. వాడెవడో ఐటమ్ రాజగడట. వాడు వచ్చి పిల్లలిద్దరిని మిక్సీ మామ దగ్గరికి తీసుకెళ్లాడు. మిక్సీ మామ? మిక్సీ మామ ఈ పేరు ఆడవో విన్నట్టుందే. ఆ గుర్తొచ్చింది. ఓ రోజు వాడు ఫుల్గా తాగేసి పడిపోతే నేనే స్వయంగా వెళ్ళి వికారాబాద్ డెన్ లో దించిన. గాడెక్కడుంటాడో నాకు తెలుసు. పదండి భయ్యా. నా కట్లు ఇప్పిపోండిరా, మీకు పుణ్యం ఉంటదిరా. మామా ఏజ్ బారైపోయిన ఏజ్ లో నీకు చేసింగ్ లు ఫైటింగ్ లు అవసరమానే. ఒరే నా కట్లు బాబు దారుస్తా. ఆహా ఏం గుర్తు చేసినావు మామా? అయ్యా తొయ్యి పద పదండి. ఒరే రెడ్ నాయుడు, రెడ్ నాయుడు. ఏంట్రా ఇది, ఈ కొట్లు ఏంటి? కొట్ల ఏంట్రా అవ్వా? పైన గుడ్డ కింద గుడ్డ, ఇదేంట్రా? చెంత చచ్చినప్పుడు కావాలేదు అన్నట్టు ఈ శాడిస్ట్ కొరకులు ఏంట్రా గుడ్డ? అయినా ఆడపిల్ల ఉన్న ఇంట్లో ఇలా గుడ్డలు లేని బొమ్మలా నువ్వు చూసేది? అయ్యో దేవుడా, నన్ను కట్టేసింది ఆ టీవీ పెట్టింది నీ అల్లుడా. ఏంటి కుసాలు వచ్చాడు ఇక్కడికి? ఎక్కడికన్నా పోతే కదా ఇడికి రావడానికి. నెల రోజుల నుంచి ఇక్కడే సచ్చాడు. నీ కూతురు లాంటి కూతురు ఇంటికి ఒకటి ఉంటే తండ్రులు దేశాలు పట్టుకొని తిరగాల్సిందే. అసలు ఈ కథ మొత్తానికి స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా నీ కూతురేరా. ఈ పిల్లల్ని చూడు మామా. అదేంటి మామా? ఏంట్రా మాటకి ముందు మామా తర్వాత మామ అంటావు నేర్చుకున్నావు. పెళ్ళైనప్పుడు గాని ఇద్దరు కవల పిల్లలు కన్నప్పుడు గాని మామ గుర్తు రాలేదురా? మామా నిన్ను కలిసి అన్నాళ్ళైంది 6 months. ఆరు నెలలు. మరి ఆరు నెలలు ఆరు నెలలు అబ్బాయి ఉంటాడా? వీళ్ళెవర్రా? ఇది మ్యాటర్. ఓ మామా ఈ డీల్ చేసి పెట్టు మామా. 2 కోట్లు అడుగుదాం, ఒకటి నీకు ఒకటి నాకు. ఒకటి నీకు ఒకటి నాక. నేను నీతో ఈక్వలేట్రా? 3 కోట్లు వసూలు చేయరా, 2 నాకు 1 నీకు. హలో మిక్సీ రాజా స్పీకింగ్. ఏ రాజా? మిక్సీ రాజా. రౌడీల్ని గూండాల్ని మిక్సీలో వేసి రంగరిస్తే వచ్చేవాడే మిక్సీ రాజా. ఇంతకు ముందు ఎవడు ఐటమ్ రాజా అని ఫోన్ చేశాడు? వాడు నా అల్లుడు, వాడి మామని నేను. ముందు మ్యాటర్ ఏంటో చెప్పు. పిల్లలిద్దరూ ఇప్పుడు నా దగ్గరే ఉన్నారు. 3 కోట్లు ఇస్తే పిల్లల్ని మీకు అప్ప చెప్తా, లేదంటే పోలీస్ స్టేషన్ లో అప్ప చెప్తా. డబ్బులు ఎక్కడ ఇస్తున్నాలో చెప్పు. ఓకే అన్నా. 3 కోట్లు అంటే ఎన్ని సున్నాలు ఉంటాయన్నా? ఓ 10-15 ఉంటాయి. లారా నోర్బోయ్ లారా 15 కాదురా 12 ఉంటాయి. ఓ కేక మామా అన్ని తెలుసు నీకు. భయ్యా అబ్బి దేఖో. ఏ
సార్ మీకు 3 కోట్ల మనీ పంపించారు. క్యాష్ ఏది? క్యాష్ కాదు సార్, చెక్. తీసుకోండి. చెక్ ఏంట్రా ఇంత పెద్దదిగా ఉంది? అంటే సార్ అది లక్ష 10 లక్షలు అంటే చిన్న చిన్న చెక్లు ఇస్తారు సార్, కానీ 10 లక్షల కన్నా ఎక్కువ అంటే ఇలానే ఇస్తారు సార్. నిజమమ్మా, మన వరల్డ్ కప్ లో కూడా సచిన్ కి ఇలానే చెక్ ఇచ్చారు. అవమల సరే, అందులో సున్నాలు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టు. 1 2 3 4 మొత్తం 12 ఉన్నాయమ్మా. 12 మనకి అకౌంట్ లేదు కదరా. అంటే ఇది బ్యాలెన్స్ చెక్ సార్, మీరు ఇది బ్యాంక్ లో చూపిస్తే డైరెక్ట్ క్యాష్ ఇచ్చేస్తారు. ఓ సూపర్ రా, ఇక నుంచి మన ఎన్ని చెక్తే నో క్యాష్. యా యా సార్. బాబు వాడికి ఒక అబ్బాయి నుంచి పంపించరా. ఇంకో బాబు ఏంటి సార్? ఇంకో 3 కోట్లు ఇచ్చి ఇంకో బాబుని తీసుకెళ్ళి సార్. చెప్పరా బట్టా. నువ్వు సూపర్ మావా క్యాక. నువ్వేంట్రా ఇక్కడే ఉన్నావు? రేయ్, నువ్వు ఎన్ని ప్రదక్షిణలు చేసినా సరే నీకు రెండో వాడిని ఇవ్వను రా. మర్యాదగా 3 కోట్లు తెచ్చివు, బాబుని తీసుకెళ్ళు. అలాగే. హలో మామా, చెక్కి మామా చూస్తాను ప్లీజ్. ఎవడు రే? రై ఇక్కడ మిక్సీ రాజా ఎవర్రా? మిక్సీ రాజా. ఈ కట్అవుట్ కి కంటెంట్ ఎక్కువ, కౌంటర్ వేస్తే ఎన్కౌంటర్ చేస్తా. పిల్లలు ఎక్కడా? పిల్లలు కాదు పిల్లోడు. ఇద్దరు పిల్లలు నీ దగ్గరే ఉన్నారని ఫోన్ లో చెప్పావు కదా. చెంచా గాడొస్తే 3 కోట్లు చెక్ తీసుకొని పిల్లోడి ఇచ్చి పంపించాను. చెక్క? ఏం చెక్కు? మీ ఓడిచ్చిన 3 కోట్లు చెక్ ఇదే. 12 సున్నాలు కూడా ఉన్నాయి చూడు. ఏంట్రా చెక్ ను చూసి షాక్ అయ్యావా? ఇది చెక్ ఏంట్రా? కళ్ళు దొబ్బయ్యా, సరిగ్గా చూడరా. 3 కోట్ల చెక్, 3 పక్కన 12 సున్నాలు ఉన్నాయి. బ్యారర్ చెక్ రా. రైట్ అప్పా, 3 కోట్లకి ఎవడన బ్యారర్ చెక్ ఇస్తాడరా? వాడెవడ మీకు సున్నం పెట్టాడు. ఇది చెక్ కాదు చెక్క. చాలి మంట వేసుకోవడానికి తప్ప దేనికి పనికిరాదు. ఏ ఆ ఒక్క బాబునైనా తీసుకురా. ఒక్కసారి మోసపోయాను కదా అని ఎప్పుడూ మోసపోను. క్యాష్ అండ్ క్యారీ, డబ్బులు ఇచ్చి పిల్లల్ని తీసుకెళ్ళి. మిక్సీ పగులుద్ది, మర్యాదగా బాబును అప్పగించు. ఏడ్రా పిల్లడు, పొరగాలి వాళ్ళు ఎత్తుకెళ్ళిపోతారా? రై పట్టుకుంటా వాళ్ళని. రా
కూతురేరా అమ్మో నాన్న. అయ్యో హలో నాన్న. అమ్మా బావా అన్న ఫోన్ చేశాడమ్మా. ఆ చేశాడు నాన్న. బావ కాశీలో ఉన్నాడట. అవునా? ఒకసారి లెఫ్ట్ కి టర్నింగ్ ఇచ్చుకో అమ్మా. చిత్రంగా ఉందే. ఏమైనా మా పిల్లల్ని మాకు అప్పగించడమే కాకుండా మా అల్లుణ్ణి కూతుర్ని కలిపారు కూడా. మీ రుణం మేము తీర్చుకోలేమయ్యా. సార్ పిల్లల్ని అప్ప చెప్తే 50 లక్షలు క్యాష్ ఇస్తామని పేపర్లో యాడ్ ఇచ్చారు కదా సార్. మరి వీడు మా మేనల్లుడులో ఉన్నాడు. వీడేంటి అట్లా చూస్తున్నాడు? ఎవరండి మీరు? నేను కుశాల్ మేనమామని. శుభలక్ష్మి మా అమ్మాయి. అయితే మామే తీసుకో. థ్యాంక్ యూ సార్. అని చెక్కిస్తాడు మామా. ఇస్తాడు మామా. వెళ్ళు. మీరు వెళ్ళండి మా. వెళ్ళండి. నమస్కారం సార్. మీ ఇద్దరు పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు సార్. ఇంతమందిని పోషించాలంటే బోర్డు డబ్బు ఖర్చు అవుతుంది సార్. నాకు కూడా ఏదైనా కొంచెం ఇప్పించండి సార్. సార్ చాలా మంచిది. ఇదిగో చెక్. మళ్ళీ చెక్క.